రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఒకే ఇంటిలో ముగ్గురికి కరోనా నిర్ధారణ కావడంతో గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ తో పాటు ఆయన భార్యకు తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ రోజు నుండి 3 రోజుల వరకు లాక్డౌన్ ఉంటుందని సర్పంచ్ ముక్కా శంకర్ ప్రకటించారు. గ్రామ ఆశా కార్యకర్తలు ప్రైమరీ కాంటాక్ట్ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రోజు రాజన్నపేట గ్రామంలో ఒక కుటుంబంలో ఒక ముగ్గురికి కరోనా పాజిటివ్ అని చెప్పి నిన్న నిర్ధారణ చేయజరిగింది. వీళ్ళకు ఏంటంటే ఒక వన్ వీక్ బ్యాక్ సిరిసిల్లలోని వాళ్ళ వీఎంపుల వల్ల ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ద్వారా మేబీ రావుండొచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాము. సో వాళ్ళకు లక్షణాలు కానీ అవి కానీ ఏం లేవు. నిన్న చూసినప్పుడు వాళ్ళకు పాజిటివ్గా గుర్తించడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో మొత్తం నలుగురికి పరీక్ష చేయడం జరిగింది. నలుగురిలో ముగ్గురు పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. వారికి ఏంటంటే వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వాళ్ళకు క్షేమంగానే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు లక్షణాలు అనేవి ఏం లేవు. లక్షణాలు లేని కారణంగా మాత్రమే వాళ్ళని మేము హోమ్ క్వారంటైన్ సజెషన్ చేయడం జరిగింది. లక్షణాలు డెవలప్ అయిన వెంటనే ఇమీడియట్లీ గాంధీ హాస్పిటల్ తరలించి వాళ్ళకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతుంది. కాబట్టి రాజన్నపేట గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు నేను తెలియజేయడం ఏమిందంటే వీళ్ళు పాజిటివ్ పేషెంట్స్ ఉన్నా కూడా లక్షణాలు లేనప్పుడు వాళ్ళని ఇంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఐసీఎంఆర్ గైడ్లైన్స్ మన గవర్నమెంట్ నిబంధనలు ఏమైతుందో దాని నిబంధన అనుకూలంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి పాజిటివ్ పేషెంట్ మన ఇంటి పక్కనే ఉన్నాడు కదా అని చెప్పి మీరు భయభ్రాంతులు గురైపోయి అనవసరంగా లేనుకొని టెన్షన్ గురి కావద్దని చెప్పేసి కోరుకుంటూ, మీరెవరైనా ఈ మధ్యలో ఎవరైనా మీకు ఎలాంటి లక్షణాలు అయినా కూడా మీరు మా ముందుకు వస్తే, స్వచ్ఛందంగా ముందుకు వస్తే మేము వాళ్ళు టెస్టులు చేయించేసి సరైన ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. నిన్న ఒక కుటుంబానికి ముగ్గురికి పాజిటివ్ రావడం వల్ల గ్రామంలో అన్ని రకాల సేఫ్టీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ వైద్యుల నిర్వహణలో అన్ని రకాల అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వీళ్ళ ఇంటి దుక్కు వీళ్ళ ఇంటి సైడ్ మొత్తానికి రాకుండా కరోనా మహమ్మారిన ఈ ఏరియాకు రాకుండా అందరికీ చెప్పడం జరిగింది. మరియు అన్ని జాగ్రత్తలు చెప్పడం ఈ రోజు నుంచి 3 రోజుల వరకు లాక్డౌన్స్ విధించడం జరిగింది. గ్రామంలో ఎవరు కూడా బయటకు రావద్దు, గ్రామంలో ఎవరు తిరగవద్దు, ఎవరు కూడా అనవసరంగా బయటకు వచ్చి నిలబడవద్దనేది గ్రామంలో తెలియజేయడం జరిగింది. మరియు వచ్చిన కరోనా వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్లో హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగింది. వారసతో బయటకు రావడం లేదు. కరోనా వచ్చింది కానీ ఎక్కువ వాళ్ళకు సుతా డిస్టర్బెన్స్ లేకుండా మేము సుతా వారిని సుతా జాగ్రత్త పడిచి లోపల ఉంచడం జరిగింది. ఇది కూడా గ్రామస్తులందరూ సహకరించగలరని మనం చేసుకుంటాం.